ఛానల్ వంటింటి షెఫ్స్ ఖానా. ఈరోజు నేను మీకోసం ఒక మంచి రెసిపీ తీసుకొచ్చానండి. ఇట్స్ ఉల్వచారు ఎగ్ బిర్యానీ. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా మైల్డ్ ఫ్లేవర్స్తో చాలా బాగుంటుంది అన్నమాట. ఎప్పుడైనా మనం బయట రెస్టారెంట్స్కి వెళ్ళి తినేదానికన్నా ఇంట్లోనే సింపుల్గా చిన్న చిన్న చేంజెస్తో మనం మంచి ఉల్వచారు ఎగ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది టేస్ట్లో చాలా డిఫరెంట్గా ఉంటుంది, ప్రాసెస్ చాలా అంటే చాలా ఈజీ అన్నమాట. సో అలాంటి ఒక మంచి బిర్యానీ మనం ప్రిపేర్ చేసుకొని దాని టేస్ట్ని ఎంజాయ్ చేయడం ఎలా ఇప్పుడు చూద్దాము. సో లెట్ గెట్ ఇన్ టు ద వీడియో, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ 2 స్పూన్ల ఘీ తీసుకున్నా అండ్ 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నా. రెండిటి కాంబినేషన్లో ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను అనమాట. ఈ ఆనియన్స్ అనేవి మనం బ్రౌన్గా ఫ్రై చేసుకోవాలి, బ్రౌన్ ఆనియన్స్ అనమాట. ఇప్పుడు ఇవి నేను ఇందులోనే బ్రౌన్ ఆనియన్స్ ఎందుకు ప్రిపేర్ చేస్తున్నా, ఫస్ట్ ఎందుకు ప్రిపేర్ చేసి పెట్టుకోలేదు అంటే, మనం ఏదైతే బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకున్న ఆయిల్లో బిర్యానీ వండుకుంటే ఆ టేస్ట్ అన్నది చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో అందుకోసం నేను ఇందులోనే బ్రౌన్ ఆనియన్స్ అనేవి ప్రిపేర్ చేస్తున్నా ఫస్ట్. సో ఆనియన్స్ ప్రిపేర్ అయిపోయాక అదే ఆయిల్లో నేను చెక్క, లవంగ, యాలకులు అండ్ నల్ల యాలకులు అంటారు కదా బ్లాక్ కార్డమమ్, అది కూడా ఒకటి యాడ్ చేసుకున్నా. వాటితో పాటు కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకుని ఇప్పుడు అవన్నీ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఏదైతే స్పైసెస్కి ఉన్న ఆ మంచి అరోమా అంతా ఆయిల్లోకి వచ్చి మనకి అల్లం వెల్లుల్లిపాయకు ఉన్న పచ్చి వాసన అంతా పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. వన్స్ అలా ఫ్రై అయిపోయాక మనం దీంట్లో ఇప్పుడు పుదీనా యాడ్ చేద్దాం. సో ఈ పుదీనా కూడా మనకి ఈ ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట, ఒక 2 మినిట్స్, ఎందుకంటే పుదీనాకి మంచి స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది. సో అందుకోసం ఇది ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు నేను దీనిలో కారం యాడ్ చేస్తున్నా, కారం అప్ టు యువర్ టేస్ట్. ఉల్వచారు పోస్తే కొంచెం మైల్డ్ అయిపోతుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి. నెక్స్ట్ నేను ఇక్కడ సాల్ట్ వేస్తున్నాను, అది కూడా అప్ టు యువర్ టేస్ట్. అండ్ ఇవి రెండు కూడా, కారం కూడా దాని పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట. నెక్స్ట్ మనకి ఎప్పుడైతే ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోయింది అనిపించిందో కారం, అప్పుడు మన దగ్గర ఉన్న ఉల్వచారు ఇందులో యాడ్ చేసేసుకోవాలి. సో వన్స్ ఈ ఉల్వచారు ఇందులో యాడ్ చేసేసుకున్నాక ఇది కొంచెం బబుల్ అవ్వాలన్నమాట. ఫర్ 2 to 3 మినిట్స్లో మనకి చక్కగా బబుల్ అయిపోతుంది. ఎందుకు అంటే మనకి ఏవైతే ఇవన్నీ యాడ్ చేసామో స్పైసెస్, పుదీనా ఇవన్నీ ఆ ఫ్లేవర్ చారుకు వచ్చేలాగా ఒక్కసారి కొంచెం అది మసలాలి. ఇప్పుడు దీంట్లో మనం పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి నేను ఆయిల్లో వేయలేదు పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకుడు ఇప్పుడే వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు కరివేపాకు నేను మధ్యలో యాడ్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇవి యాడ్ చేసుకున్నాక నా దగ్గర కొన్ని బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ బాయిల్డ్ ఎగ్స్ని మనం హాఫ్ కట్ చేసుకొని ఏదైతే ఈ చారు ఉందో ఆ చారులో మనం ప్లేస్ చేసుకోవాలి అప్ సైడ్ డౌన్, లైక్ అంటే ఎల్లో కిందకి వచ్చి వైట్ పైకి రావాలి. అలాగా మనం మన దగ్గర ఎన్ని ఎగ్స్ ఉంటే అవన్నీ కూడా మనం ఇక్కడ ప్లేస్ చేసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ నా దగ్గర 80% కుక్ అయిపోయిన రైస్ ఉందండి, బాస్మతి రైస్. సో ఇప్పుడు ఆ రైస్ని నేను దీనిపైన వేస్తున్నాను. అప్పుడు మన దగ్గర ఉన్న ఆ ఉల్వచారులో ఈ రైస్ అనేది చక్కగా కుక్ అవుతుంది అనమాట. సో నేను ఇక్కడ పైన బ్రౌన్ ఆనియన్స్ ప్లేస్ చేస్తున్నాను అండ్ బ్రౌన్ ఆనియన్స్తో పాటు నా దగ్గర ఉన్న పుదీనా వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఉన్న ఉల్వచారు మీ రైస్ని కుక్ చేయడానికి సరిపోదు అనుకుంటే పైనుంచి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఎక్కువ యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ పోతుంది. సో వాటర్ వేసుకోకుండా ఉండడానికి ట్రై చేయండి. దీన్ని సిమ్లో పెట్టి 10 మినిట్స్ ఉంచానండి. తర్వాత నా రైస్ చెక్ చేస్తున్నాను. రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందన్నమాట. సో దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. సో ఉల్వచారు ఎగ్ బిర్యానీ అన్నది ప్రిపేర్ అయిపోయిందండి. చూసారు కదా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా టేస్టీగా మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో మా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ నేమ్ ఆఫ్ వంటింటి షెఫ్స్ ఖానా. అండ్ వీ విల్ బీ బ్యాక్ విత్ అనదర్ సెక్షన్ అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్.